దక్షిణ భారతదేశ రాష్ట్రమైన తమిళనాడులోని తంజావూరు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో వెన్నార్ నది ఒడ్డున విష్ణుమూర్తి ముగ్గురు రాక్షసులను సంహరించడానికి 3 వేర్వేరు రూపాలను ధరించారు। ఆ 3 విష్ణు రూపాలకు ప్రతిరూపముగా ఈ ప్రాంతములో పక్కపక్కనే 3 దేవాలయాలను క్రీస్తు శకం 7వ శతాబ్దంలో నిర్మించారు। ఈ 3 దేవాలయాలను ఒకే దివ్య దేశంగా పరిగణలోకి తీసుకుంటూ ఆల్వార్లు తమ పవిత్ర శ్లోకాలచే కీర్తించి 108 దివ్య దేశాల్లో ఒకటిగా విష్ణువుకి అంకితం చేశారు। ఈ 3 దేవాలయాలు వరుసగా శ్రీ వీర నరసింహ పెరుమాళ్ దేవాలయము, శ్రీ మణికుండ్ర పెరుమాళ్ దేవాలయము, శ్రీ నీలమేఘ పెరుమాళ్ దేవాలయము। తంజావూరు పట్టణానికి ఆనుకొని వీర నరసింహ పెరుమాళ్ ఆలయము, దానికి పక్షమాన 100 గజాల దూరములో మణికుండ్ర పెరుమాళ్ ఆలయము, అక్కడికి పశ్చిమాన 200 గజాల దూరములో నీలమేఘ పెరుమాళ్ ఆలయాలు కలవు। ఈ 3 దేవాలయాల గురించి బ్రహ్మాండ పురాణములో ప్రస్తావించబడి ఉన్నది। త్రేతాయుగములో తంజాకన్, తంతాకన్, వికటాక్షి అనే 3 రాక్షసులు ఉండేవారు। వీరు శివుని గురించి కఠోర తపస్సు చేసి వరాలను పొంది వర గర్వముతో ఋషులను సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు। పరాశర మహర్షి విజ్ఞాపన మేరకు విష్ణుమూర్తి 3 రూపాలను ధరించి ఈ 3 రాక్షసులను సంహరించారు। ఆ 3 విష్ణు రూపాలతో వెలిసిన వైష్ణవ ఆలయాలే ఈ 3 దేవాలయాలు। వీర నరసింహ పెరుమాళ్ ఆలయాన్ని పరాశర క్షేత్రమని కూడా పిలుస్తారు। ఏనుగు రూపములో ఉన్న తంజాకన్ రాక్షసుని సంపడానికి విష్ణుమూర్తి యాలి రూపం అనగా నరసింహ స్వామి రూపాన్ని ధరించారు। తంజాకన్ని చంపడానికి యాలి రూపాన్ని విష్ణుమూర్తి ధరించాడు కనుక ఈ ప్రాంతము తంజై యాలి అని పిలువబడి ప్రస్తుతము తంజావూరుగా పిలువబడుతున్నది। గర్భగుడిలో అతి ఎత్తైన విగ్రహ రూపములో గల నరసింహస్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులను ఆశీర్వదిస్తున్నాడు। వజ్రదేహాయ వజ్రాయ నమో వజ్రనఖాయ చ వాసుదేవాయ వంద్యాయ వరదాయ వరాత్మనే। ఈ ఆలయములోని లక్ష్మీదేవిని తంజై నాయకి అని పిలుస్తారు। వరేణ్యాయ వరిష్ఠాయ శ్రీ వరాయ నమో నమః ప్రహ్లాద వరదాయ ప్రత్యక్ష వరదాయ చ పరాత్పరాయ పారాయ పవిత్రాయ పినాకినే పావనాయ ప్రసన్నాయ పాసినే పాపహారిణే పురుష్టుతాయ పుణ్యాయ పురుహూతాయ। పటిష్టమైన గ్రానైట్ తో నిర్మించిన ప్రహారీ గోడతో అద్భుత వాస్తు నిర్మాణంతో ఈ దేవాలయం కట్టబడి ఉన్నది। పురోధసే పూర్వజాయ పుష్కరాక్షాయ తే నమః పుష్పహాసాయ హాసాయ మహాహాసాయ సాంగిణే సింహరాజాయ సింహాయ జగద్వంద్యాయ తే నమః అట్టహాసాయ రోషాయ జ్వాలాహాసాయ తే నమః భూతవాసాయ వాసాయ శ్రీనివాసాయ ఖడ్గినే ఖడ్గజిహ్వాయ సింహాయ ఖడ్గవాసాయ తే నమః। శ్రీ మణిగుండ్ర పెరుమాళ్ ఆలయములోని విష్ణువుని శ్రీ మణిగుండ్ర పెరుమాళని,
లక్ష్మీదేవిని శ్రీ అంబుజవల్లి తాయారని పిలుస్తారు. హతకంటక సామ్రాజ్యం లభతే నాత్ర సంశయ. ఈ ఆలయము మడకోయిలుగా నిర్మించారు, అంటే భూమట్టానికి కొద్దిగా ఎత్తులో నిర్మించారు. బ్రూహి శంకర తత్ప్రీత్యా వరాహస్య మహాత్మనః శ్రుత్వా వరాహ మహాత్మ్యం న తృప్తి జాయతే. ప్రధాన ఆలయానికి ముందు భాగాన ధ్వజస్తంభము, బలిపీఠము, గరుడాల్వార్లు కలరు. శ్రీ శంకర ఉవాచ శృణు దేవి ప్రభక్ష్యామి పవిత్రం. గర్భాలయములో మణికుండ్ర పెరుమాళ్ శ్రీదేవి భూదేవి సమేతుడై కూర్చున్న భంగిములో భక్తులను ఆశీర్వదిస్తున్నారు. ఇదం పురాణ కస్యాపి ప్రోక్తం గోప్యం తవాపి చ తతాపి చ ప్రభక్ష్యామి మదన్ఘార్త శరీరిణి. అంబుజవల్లి తాయారుకు ప్రత్యేక మందిరము కలదు. ఈ ఆలయము పటిష్టమైన గ్రానైట్ ప్రహారీ గోడను కలిగి క్రీశకం 7వ శతాబ్దములో నిర్మించబడి విజయనగర రాజుల కాలంలో అభివృద్ధి పరచబడినది. గర్భగుడి విమానాన్ని మణికుండ్ర విమానమని పిలుస్తారు. ఈ ఆలయములో పరమపద ఉత్తర ద్వారము ప్రత్యేకముగా కలదు. విష్ణుమూర్తి వరాహ రూపాన్ని దాల్చి పాతాల లోకములో దాక్కున్న తంతాకన్ రాక్షసుని సంహరించాడు. శ్రీ నీలమేఘ పెరుమాళ్ ఆలయం తమిళనాడులోని 5 కృష్ణ క్షేత్రాలలో ఒకటి. మిగిలిన 4 కృష్ణక్షేత్రాలు వరుసగా తిరుక్కన్నం గుడి, తిరుక్కన్న మంగై, తిరుక్కన్న కవితలం, తిరుక్కోవిలూర్. శ్రీ నీలమేఘ పెరుమాళ్ ఆలయాన్ని తిరుతంజమా మణికోయిల్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలో వికటాక్షం అనే రాక్షసుని విష్ణుమూర్తి కృష్ణ అవతారములో తన చక్రాయుధముతో సంహరించాడు. ఈ విజయానికి గుర్తుగా మహర్షులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయములోని ప్రధాన దేవతను నీలమేఘ పెరుమాళ్ అని పిలుస్తారు. స్వామి నిలుచున్న భంగిమలో భక్తులను ఆశీర్వదిస్తుంటారు. ఈ స్వామికి కంచి వరదరాజ పెరుమాళ్ మాదిరిగా వరదహస్తము కలదు. శ్రీరంగం రంగనాథ పెరుమాళ్ వలె ప్రార్థనా చక్రము కలదు. ఈ ఆలయములోని లక్ష్మీదేవిని కన్నపుర నాయకి తాయారని పిలుస్తారు. ఈ ఆలయ పుష్కరిణిని నిత్య పుష్కరిణి అని, ఆలయ విమానాన్ని ఉత్పల వాటిక విమానమని పిలుస్తారు. ఈ 3 దేవాలయాలను ఒకే దివ్యదేశంగా పరిగణలోకి తీసుకుని పెరియాల్వార్, ఆండాలాల్వార్, కులశేఖర్ ఆల్వార్, నమ్మాల్వార్, తిరుమంగై ఆల్వార్లు తమ శ్లోకాలచే గౌరవించారు. ఈ 3 ఆలయాలను దర్శించి ఆ ఆలయ విశేషాలను మీతో పంచుకోవడం ఆనందంగా భావిస్తూ మీ